నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. కరోనాపై ప్రజల్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు వీలుగా గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సంబంధిత కరపత్రాలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి జరిగిన టెలికాన్ఫరెన్స్లో ఆయన ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కరోనా కట్టడి చర్యలు, ఇంటింటికి కరపత్రాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలతో పాటు కరోనా టెస్టులు తదితర విషయాలపై మండల స్థాయి అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్లు, వర్టికల్ నోడల్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు, ఏఎన్ఎంలు ఈరోజు పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి నివారణ మార్గాలు, కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తూ కరోనాపై ప్రజల్లో ఉన్న భయాన్ని, ఆందోళనను తొలగిస్తూ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేలా చూడాలని అధికారులకు సూచించారు. 5వ విడత ఇంటింటికి నిర్వహించే ఫీవర్ సర్వేలో జియో ట్యాగింగ్ చేసి సర్వేలో అనుమానిత లక్షణాలు ఉన్నవారని గుర్తించి ఉంటే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు వెంటనే చేపట్టాలన్నారు. అర్బన్ ఆసుపత్రి, కమ్యూనిటీ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక వైద్య కేంద్రాలలో ఖచ్చితంగా కరోనా శాంపిల్ కలెక్ట్ చేయాలన్నారు. ప్రతి మెడికల్ ఆఫీసర్ రోజుకు ఖచ్చితంగా 50 శాంపిల్ కలెక్ట్ చేయాలన్నారు. ఆన్లైన్లో ఆరోగ్య సేతు యాప్, ఫార్మసీలలో అనుమానిత లక్షణాలు ఉన్నవారి డేటాను సేకరించి వారికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. నాన్ కోవిడ్ సర్వీస్ ఎక్కడా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలని DM&HOకు కలెక్టర్ సూచించారు. కరోనా కేసుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులందరూ అత్యంత అప్రమత్తతో ప్రజలు స్వీయ నియంత్రణ, మాస్కులు, సామాజిక దూరం పాటించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కరోనా శాంపిల్స్ శిక్షణ తీసుకున్న మెడికల్ ఆఫీసర్లు తమ ఆసుపత్రులలో వెంటనే కరోనా శాంపిల్స్ కలెక్ట్ చేయాలన్నారు. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని జిల్లా SP డాక్టర్ ఫకీరప్ప చెప్పారు. నగరంలోని రీజనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను సందర్శించిన ఆయన అధికారులకు అవసరమైన సూచనలను చేశారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సాంకేతిక నైపుణ్యంతో సైబర్ నేరాలను అరికట్టే దిశగా అవసరమైన గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా SP డాక్టర్ ఫకీరప్ప అన్నారు. ఈ సందర్భంగా రీజనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాలు, సైబర్ నేరాలు, ఇతర పోస్టింగుల గురించి అడిగి తెలుసుకున్నారు. సైబర్ ల్యాబ్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాగా పనిచేయాలన్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన విషయాలపై సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా SP ఫకీరప్ప మాట్లాడారు. సైబర్ నేరాల కేసులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు ట్రేస్ చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల మోసపోయిన బాధితులు వెంటనే ఫిర్యాదు చేయటానికి సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ 9121211100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ సమాచారం అందించి ఫిర్యాదు చేయించే విధంగా అవగాహన చేయాలన్నారు. ఇప్పటి వరకు సైబర్ నేరాల కేసులు మొత్తం 282, అయితే ఇందులో ట్రేస్ చేయబడిన 142 కేసులలో 63 లక్షలు రికవరీ చేయబడిందని జిల్లా SP ఫకీరప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో ECAPS ఇన్ఛార్జి రాఘవరెడ్డి, SI వేణుగోపాల్ రెడ్డి, సైబర్ ల్యాబ్ టెక్నీషియన్స్, సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు తీర్పుకు కట్టుబడి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సత్రం రామకృష్ణ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న వివిధ అంశాలపై దాదాపుగా 60 సార్లు జోక్యం చేసుకోవటం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. స్వార్థ రాజకీయాల కోసం అధికారం చేయటం సరికాదని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం
కోర్టులు ఇచ్చిన తీర్పును సైతం ధిక్కరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు మాట్లాడుతున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వారు హెచ్చరించారు. అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని వారు హితవు పలికారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు జీవోలు అమలు చేయాలని వారు కోరారు. ఈరోజు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. రాష్ట్ర హైకోర్టు తీర్పు మరి ఈ ప్రభుత్వాన్ని చెప్పపెట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా తప్పు చేశావు, తొందరపడ్డావు, మరి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని మా డిమాండ్, ప్రజల డిమాండ్ కూడా ఇది. అదేవిధంగా గతంలో కొంతమంది ఇంతకుముందు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చిన్న సంఘటన జరిగితే పదవికి రాజీనామా చేసేసారు. కానీ పాపం మీద రాజీనామా చేయాలంటే భయపడతాడు. ఆ సీటు మళ్ళా ఎవరికి పోవాలా, ఎవరికి రావాలా అనే భయం ఉన్నట్టుంది. ఇది తప్పు చేశావు, తొందరపడ్డావు, నిర్ణయాలు రాత్రి తీసుకొని ఆర్డినెన్స్లు తెచ్చి ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగించావు, ఎక్కడో మెడ్రాస్లో ఉన్న కనకరాజుని తెచ్చి ఇక్కడ ముసలాన్ని తెచ్చి ఇక్కడ పెట్టావు. ఆ రోజే చెప్పారు ఇది చట్ట విరుద్ధం, వయసు మళ్ళిన వాళ్ళని తేకూడదు. అది కూడా గంటలో ఎట్టొచ్చిడో తెలియదు, మళ్ళా స్పెషల్ ఫ్లైట్ వచ్చిండా లేకుంటే జగన్మోహన్ రెడ్డి పాతాల పోయి బొమ్మ పెట్టుకుంటాడా ఏమి తెలియదు. అప్పటికప్పుడు వచ్చి జాయిన్ అయినాడు. అయితే నిమ్మగడ్డ రమేష్ గారు వెంటనే కోర్టు కేసి ఇది తొలగించడం చట్టవిరుద్ధంగా తప్పు ఇది అని చెప్పేసి ఆయన కోర్టు పోతే మరి ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చినటువంటి తీర్పుకు మరి ఈ యొక్క క్యాబినెట్ ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ క్యాబినెట్ మంత్రులు దీనికి జవాబు ఏం చెప్తారు మేము అడుగుతున్నాం. ఆ రోజు తిట్టారు. కనీసం అసెంబ్లీలో ఒక స్పీకర్ రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఒక స్పీకర్ కూడా నోటు దురుస్తానంగా ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడినాడు. ఆయన స్పీకరా లేకుంటే మాకే అర్థం కాలేదు. ఇలా అడుగుతున్నా, ఏ ఒక్కరు నోరిప్పినా, ఏ ఒక్కరు తిక్క చేస్తాను మాట్లాడినా, నోరు దురుస్తానం చేసుకున్నా చట్టాలు ఉన్నాయి, ఇప్పటికన్నా గుర్తు తెచ్చుకోండి. దయచేసి మీరు రాష్ట్ర హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఇలా నిజంగా నీకు చీము నెత్తురు ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలా. 151 సీటు నన్ను ఇచ్చారు ప్రజలు, 22 పార్లమెంట్ సీట్ గెలిపించారు. ఆయన చట్టం అంటే ఇంకా లెక్క లేకుండా అయిపోతా ఉంది. నాకు 151 పోతా ఉన్నాడు. అడ్రస్ లేకుండా పోతావు, గల్లంత అయిపోతావు. చట్టాలు కూడా ఏ విధంగా ఏ టైంలో ఏం తీర్పులు చెప్పాలో చట్టాలు తెలుసు. చట్టాలను ఇవాళ మీరు లెక్క చేయడం లేదు, 151తోనే పోతున్నారు. దయచేసి మానాలి. అదేవిధంగా ఇట్లా ఎన్నో జరిగిన తప్పులు, ఎన్నెన్నో జరుగుతూ ఉండే తప్పులు జరిగి ఇప్పటికీ 60 పైన కేసులు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మీ ప్రభుత్వం మీద ఈ న్యాయ చట్టాలకు నమ్మకం పోయింది మీ మీద. ఎవరు కేసు ఎందుకు వేస్తారు కేసు? ఈ తప్పు చేశారు, మీరు పొరపాటు చేశారు కాబట్టి ఇలా రమేష్ కుమార్ అంటే ఉన్న కొంతమంది అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ఎన్నో కేసులు వేస్తారు ఈ ప్రభుత్వం మీద. అంటే మీ చేతకనితనం, ఆర్డినెన్సులు తీసుకోవడం తప్పు, జీవోలు తీయడం తప్పు, ప్రతి ఒక్కటి ఇష్టానుసారంగా దుర్మార్గంగా జీవోలు తీస్తున్నారు. మరి ఈ మహానాడు సందర్భంగా మరి మా సోమశేఖర్ అన్న గారితో పాటు చాలామంది నాయకులు కర్నూలు జిల్లా నుంచి పాల్గొని మంచి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకోవచ్చు. మరి ప్రస్తుత సబ్జెక్టు మరి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టినది ఆర్డినెన్స్ 213. ఆర్డినెన్స్ 213 మరి ముఖ్యంగా ఏదైనా జీవోపయోగ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇచ్చే ఒక ఆర్డినెన్స్, అది న్యాయపరంగా. అట్లాంటి ఆర్డినెన్స్ ఒక అధికార దుర్వినియోగం కోసం ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే చూశాం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో జరిగిన ICDS అధికారుల సమీక్ష సమావేశంలో వారు పాల్గొన్నారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్న విధానంపై జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జాయింట్ కలెక్టర్ 2 ఖాజా మొహియుద్దీన్, నగరపాలక సంస్థ కమిషనర్ బాలాజీలతో కలిసి
ఐసిడిఎస్ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న బాలింతలు, చిన్నపిల్లలు, గర్భవతులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. జిల్లాలో ఉన్న 3549 అంగన్వాడీ కేంద్రాలలో 16 ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 38478 మంది గర్భవతులు, 36737 మంది బాలింతల్లో 169778 మంది చిన్నారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మహిళా సంరక్షణ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారికి అవసరమైన సహకారం మరియు సేవలు అందించాలని ఆయన తెలిపారు. అలాగే సిపిఓలు ఎమ్మెల్యేస్ పాయింట్లపై అవగాహన పెంపొందించుకుని అక్రమాలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. షిరిడి సాయినాథుని అనుగ్రహంతో కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అభాగ్యులకు మరియు నిరాశ్రయులకు సాయిబాబా భక్త మండలి ఆధ్వర్యంలో 61వ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్, సాయి సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్ మాట్లాడుతూ నగరంలో నివసించే అభాగ్యులకు ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో సాయిబాబా భక్త మండలి ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ ఉన్నన్ని రోజులు నిర్వహిస్తామని చెప్పారు. సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన వేడుకున్నారు. ప్రజలందరూ కరోనా వైరస్పై అవగాహన పెంపొందించుకొని తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కరోనా వైరస్ నిర్మూలనకు కృషి చేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సాయినాథుని ఆశీస్సులతో గత 61 రోజులుగా కర్నూలులోని శ్రీ సాయిబాబా దేవస్థానం భక్త మండలి వారు లాక్డౌన్ సందర్భంగా ఆకలికొన్న వారికి ప్రతిరోజు ఆహార పొట్ట అందిస్తున్నారు. ఈరోజు కూడా యథాప్రకారంగా భక్తులకు, అలాగే ఇక్కడ పేషెంట్లకు కూడా ఈ యొక్క ఆహార పొట్టాలను పంపిణీ జరుగుతుంది. కనుక భక్తులు ఎవరైనా కూడా ఈ ఆహార పొట్టాలకు విరాళాలు ఇవ్వదలిచినచో మా యొక్క నంబర్కు కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. పేద ప్రజలను ఆదుకునేందుకు మరికొంతమంది దాతలు ముందుకు రావాలని 44వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మనోజ్ అన్నారు. 44వ వార్డులో జరిగిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 44వ వార్డు పరిధిలోని రామలింగేశ్వర నగర్, సీతారాం నగర్లో ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మనోజ్ ఆధ్వర్యంలో 120 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు మనోజ్ మరియు 44వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలో కరోనా వైరస్ ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జి టీజీ భరత్ సహకారంతో కరోనా వైరస్ నిర్మూలన కోసం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయటం జరిగిందని చెప్పారు. అలాగే పేద ప్రజలను గుర్తించే నిత్యావసర వస్తువులను మరియు కూరగాయలను అందించడం జరుగుతోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రమాదకర కరోనా వైరస్పై అవగాహన పెంపొందించుకుని తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే కర్నూలు నగరం నుంచి కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి పేదలను తమ వంతుగా సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కరోనా విపత్తు నుంచి ఈ లాక్డౌన్ ప్రకటించిన మొదటి నుంచి ఇది 4వ విడత కదండి, ఈ లాక్డౌన్ 4 విడతల్లో మొదట ఏదైతే కానీ టీజీవి వెంకటేష్ వారి భరత్ వాళ్ళ ఫ్యామిలీ పంపించిన హైపో, తర్వాత కూరగాయలు, ఆ తర్వాత శానిటైజరు, మాస్క్, ఇప్పుడు ఈ కిరాణా నిత్యావసర సరుకులు, ప్రతి ఒక్కటి 4 విడతల్లో ఈ మా 44 వార్డులో ఉన్న ప్రతి కుటుంబం ఇబ్బందులకి పడకుండా మేమే మా వార్డు ప్రజలతో వెళ్ళి మా వార్డు సభ్యులు మొత్తం అందరం కలిసి మేము సేవకి ముందుకొచ్చాము. కావున ప్రతి ఒక్కరూ సేఫ్టీ మెజర్మెంట్స్తో మా వార్డులో ఏ ఇబ్బందులున్నా ఏదున్నా మా వార్డు కానీ మేము కానీ మేమందరం ముందుకుంటామని. ఈరోజు అయితే మా 16 వస్తువులు ఇస్తున్నామండి, మొత్తం నిత్యావసర సరుకులు 16 వస్తువులు ఇస్తున్నాము. మొత్తం 3 రోజులుగా ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టామండి, మొత్తం 1200 కుటుంబాలకు ఇచ్చాము. ఇకపైన ఏదున్నా ఏ ఇబ్బంది ఉన్నా మేము ఖచ్చితంగా ఉంటామని మా వార్డు తరపున, మా వార్డు సభ్యుల తరపున నేను మీకు మనవి చేస్తున్నాను. రమేష్ మోడరన్ రైస్ మిల్ మాది. దాని తరపున మేము మా ఆర్థిక సహాయము 2 మంత్స్ లాక్డౌన్ అయిన కారణంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కిట్టు,
అంటే నిత్యావసర వస్తువులు 16 వస్తువులు ఇచ్చామండి. మొత్తము ఈ కరోనా వ్యాప్తి ఇబ్బందులు పడుతున్నందున మేము మా వంతు సహాయం మేము చేసినాం. మాకు టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు సహాయంతో ఈ ఏరియా మొత్తం రామలింగేశ్వర నగరు, సీతారామ నగరు ప్రజలకు, మా వార్డు మెంబర్స్ మొత్తం అందరికీ కృతజ్ఞతలు. ఈ 44 వార్డులో ఇబ్బందులు అని చూసి మనోజ్ రైస్ మిల్, రమేష్ రైస్ మిల్ తరఫున మనోజ్ అనే అబ్బాయి చాలా దాదిత్యంతో, తర్వాత టీజీ భరత్ గారి సహృదయంతో ఫస్ట్ హైపో అందరికీ ఇంట్లో అందరు సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండాలని హైపో సప్లై చేశారు. తర్వాత శానిటైజర్లు, మాస్కులు అప్పుడు దొరకని సమయంలో వాళ్ళు తెచ్చి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనది. అది తర్వాత కూడా మళ్ళీ కూరగాయలకు ఇబ్బంది పడుతుంటే మళ్ళీ వచ్చి వాళ్ళు కూరగాయలు సప్లై చేయడం జరిగింది 44 వార్డుకి. మరి ఈరోజు వాళ్ళు 1200 కుటుంబాలకి 16 ఐటములు, ఇంత పెద్ద కిట్టు నాకు తెలిసి నేనైతే ఎవరిది చూడలేదు. చాలా సహృదయంతో 1200 కుటుంబాలకి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని గుర్తించి, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, పనులు లేక ఇబ్బంది కలిగి తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ గమనించి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇబ్బందులు పడకూడదని వాళ్ళు సహృదయంతో ఇవ్వడం జరిగింది. నోరు లేని మూగ జీవాలకు ప్రతి ఒక్కరూ ఆకలి తీర్చడంను సామాజిక బాధ్యతగా భావించి ముందుకు సాగాలని సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్ కోరారు. గాయత్రి గోశాలలో గురువారం రోజు పశువులకు పశుగ్రాసం దానం అందించారు. గాయత్రి గోశాలలో సాయిబాబా భక్త మండలి వారు దాతల సహకారంతో గోవులకు పశుగ్రాసం మరియు దాన ఆహారంగా వేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్, సాయి సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాబలేష్ మాట్లాడుతూ, సాయిబాబా భక్త మండలి ఆధ్వర్యంలో నిరాశ్రయులకు మరియు అభాగ్యులకు ఆహారం అందించడంతో పాటు నోరు లేని మూగ జీవాలను దాతల సహకారంతో పశుగ్రాసం, దాన, మేతగా వేయటం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి నోరు లేని మూగ జీవాలకు పశుగ్రాసం అందించేందుకు సహకారం అందించాలని కోరారు. గత 60 రోజులుగా కర్నూలు నగరం ఉన్న సాయిబాబా భక్త మండలి వారు ప్రతిరోజు ఆహారం పట్టణాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే మానవులకే కాదు, గోమాతలకు కూడా ఆకలి కొన అన్న గోమాతలకు కూడా ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారము, గురువారము చిన్నటేకుడి దగ్గర గోశాలలో, గాయత్రి గోశాలందు ప్రతిరోజు ఆహార గడ్డి, బెల్లము, దాన, క్యారెటు, మిగతా అన్ని దానికి కావాల్సిన ఏవైతే ఈ యొక్క ఆవులు తింటాయో వాళ్ళకందరికి కూడా మేము భక్త మండలి తరఫున గోమాతలకు కూడా పెడుతున్నాము. కనుక ఇంకా ఎవరైనా కూడా గోమాతలకు దాన ఇవ్వాల్సినచో మాకు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటించే నిరాశ్రయులు, అభాగ్యులకు అన్నదానం చేసేందుకు ముందుకు రావాలని నగర బ్రాహ్మణ సంఘం నాయకులు చంద్రశేఖర్ అన్నారు. నగరంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరాశ్రయులకు మరియు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర బ్రాహ్మణ సంఘం నాయకులు చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 300 మందికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు. ఈ లాక్డౌన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించడం జరిగింది. ఈ కారణంగా ఈ 60 రోజుల కాలంలో చాలామంది పేద ప్రజలు, నిరాశ్రయులు, తర్వాత చిన్న చిన్న వృత్తులు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా ఈరోజు రోడ్లో వాళ్ళ పరిస్థితి దీనదాయంగా ఉంది. అలాగే మేము కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 13వ విడతగా ఈరోజు 300 మంది నిరాశ్రయులకు, తర్వాత అనాథ ఆశ్రయంలో ఉండే పిల్లలకు, వృద్ధులకు, వాళ్లకు ఆహార పదార్థం అనేది మన కర్నూలు బ్రాహ్మణ సంఘం మహిళా విభాగం నుంచి హేమలతక్క గారు, అట్లాగే వచ్చేసి ఈ లలితాపీఠం ఆధ్వర్యంలో ఈ భోజన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాము. కర్నూలు బ్రాహ్మణ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే వారి మహిళా మండలి ఆధ్వర్యంలో ఈరోజు లలితాపీఠంలో నిరాశ్రయులకు, అనాథులకు, అలాగే అవసరార్థులకు కూడా ఈరోజు ఈ యొక్క స్వామివారి అన్నప్రసాదాన్ని అందించడం చాలా ఆనందదాయకం. వారు తెలియజేసిన విషయాల్లో పుట్టినరోజు, అలాగే పెళ్లిరోజు కార్యక్రమాలకు కూడా ఇట్లాంటి ఒక సేవా కార్యక్రమాన్ని అందరూ తలపెడితే ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలియజేశారు.
అది మాకు చాలా సంతోషాన్ని మేము కూడా అటువంటి మంచి ఆచరణను స్వీకరించే విధంగా మేము స్ఫూర్తిని పొందినాము మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం